బడ్జెట్ అని చెబుతుంది ఈ బడ్జెట్ కేటాయింపుల మీద మనం మాట్లాడడానికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు సార్ బడ్జెట్ ఎలా అనిపిస్తుంది బడ్జెట్ తెలంగాణ ప్రజలకు చాలా నిరుత్సాహం కలిగించే విధంగా ఉంది మీరు ఈ ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు టిఆర్ఎస్ పార్టీ మానిఫెస్టో అమలు చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నట్టుగా మాకు అనిపిడడం లేదు ఇంత తీవ్రమైన సంక్షోభంలో ఇంత భారీ స్థాయిలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఈ సమయంలో మరి దానికి రైతుల ఆత్మహత్య విషయంలో సరైన ప్రణాళిక గాని పాలసీ గాని వాళ్ళని ఆదుకోవడానికి ఒక ఎటువంటి ప్లాన్ లేకుండా ఈ ప్రభుత్వం మరి బడ్జెట్ లో స్టేట్మెంట్ చేయడం మాకు చాలా బాధ కలిగించింది నిరుత్సాహం కలిగించింది అందుకోసం మా నిరసన తెలుపుతూ మేము వాకౌట్ చేశాం మీరు బడ్జెట్ కంటే ముందుగానే నల్లకండవలు వేసుకొచ్చారు రైట్ బడ్జెట్ స్టేట్మెంట్ లో రైతుల ఆత్మహత్యల పట్ల ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడం అధికార పార్టీ వాళ్ళు ఇతర పార్టీ ఎమ్మెల్యేలని ప్రలోభపెట్టడం విద్యుత్ సంక్షోభంపై నిరసన తెలియజేయడానికి మేము కండువేసుకొని రావడం జరిగింది టిఆర్ఎస్ ఏదైతే ఎన్నికల ప్రణాళికలో పెట్టిందో పెట్టని వాటికి కూడా కొన్ని ప్రణాళికల్లో చోటు కల్పించింది వాళ్ళకి నిధులు కేటాయించామని చెబుతా ఉన్నాం నిజంగా దురదృష్టకరమైన ఏంటంటే వాళ్ళు ఎలక్షన్లో వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో ఏదైతే ప్రకటించారో వాళ్ళ మెయిన్ కార్యక్రమం ప్రకటించారో ఏ ఒక్క కార్యక్రమానికి కూడా వారు సరైన స్థాయిలో ఆ ప్రోగ్రామ్ అమలు చేయడానికి నిధులు కేటాయించకపోవడం వాళ్ళ చిత్తశుద్ధి లేదని మేము అర్థం చేసుకుంటున్నాం అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం కోసం 100 కోట్లు పెట్టారు చెరువుల మరమ్మతులకు దాదాపు 25,000 కోట్లు పెట్టారు ఇవన్నీ మీకు ఎందుకు సంతృప్తి కలిగించలేకపోయాయి ఇప్పుడు చెరువుల విషయంలో 25,000 కోట్లు పెట్టలేదు యాక్చువల్ బడ్జెట్ లో మరి 23,000 పెట్టిండ్రు అది ఈ మిగిలిపోయిన ఇది నవంబర్ మిగిలిపోయిన 4 నెలల్లో అది అమలు చేయడం సాధ్యం కాని విషయాలు వారు ఏదో మరి అంకెల గాడి కొని పెట్టారు అనిపిస్తుంది వాళ్ళు మెయిన్ గా ఎలక్షన్స్ లో ప్రకటించిన మెయిన్ ప్రోగ్రామ్స్ కి సరైన బడ్జెట్ కేటాయింపు చేయలేదు.